వెల్కమ్ టు ఆజ్ రేణు బ్లాగ్స్. ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ మనము ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేసేసి ఫేస్ని క్లీన్ ఎలా చేసుకోవాలి, క్లీన్గా ఎలా ఉంచుకోవాలి, స్కిన్కి మాయిశ్చరైజర్ అనేది ఎలా అందించాలి అనేది ఇవాళ వీడియో అన్నమాట. సో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి, స్కిన్ని మాయిశ్చర్ చేసుకోవడానికి నేను ఎలా మాయిశ్చర్ చేస్తుంటాను, ఫేస్కి ఎలా టోనింగ్ చేస్తూ ఉంటాను అనేది ఇవాల్టి వ్లాగ్. సో మరి చాలా రోజుల తర్వాత మన బ్యూటీ వ్లాగ్ చేస్తూ ఉన్నాను. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవటం, తర్వాత స్కిన్ని మనం బాగా చక్కగా వాష్ చేసుకోవటం, తర్వాత మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకోవటం, నైట్ క్రీమ్ రాసుకోవటం, ఇది నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. మనము ఆవిరి పట్టడం అంటే స్కిన్ని టోన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ కదా, టోనింగ్ అనేది. సో మరి నేను ఇవాళ టోనింగ్ ఎలా చేయబోతున్నాను, ఏంటి అనేది మీరు చూడబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ని అయితే చక్కగా క్లీన్ చేసేసుకోండి. అండ్ తర్వాత మీరు అట్లీస్ట్ చక్కగా అంటే నోస్ మీద బ్లాక్ హెడ్స్ కానీ చిన్ పైన కానీ ఇవంతా పోయే విధంగా మీరు ఫస్ట్ ఆవిరి పట్టేయాలి. సో ఆవిరి పట్టేసిన తర్వాత నెక్స్ట్ రిమూవ్ చేసుకుంటాం కదా, అట్లా రిమూవ్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు ఇలా 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 తీయాలని. మనం మామూలుగా పార్లర్లో చేపిస్తుంటాము కానీ సెల్ఫ్గా అప్పుడప్పుడు మనం చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫేస్ వాష్ అయిపోయింది. చూసారు కదా ఎంత బ్రైట్గా ఉందో, జస్ట్ అంతే. ఇట్లా క్లీన్ చేసుకుంటే చాలా సాఫ్టీగా అనిపిస్తుంది. ఫస్ట్ మనం ఫేస్ క్లీన్ చేసుకోవడానికి అందరూ రకరకాల ఫేస్ వాష్లు అవి వాడుతూ ఉంటారు, అయితే నేనేం వాడుతున్నాను అనేది చూపిస్తాను. బయోటిక్ బయో పపాయ విజిబిలీ ఫేవ్లెస్ స్కిన్ ఫేస్ వాష్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా అవుతుంది స్కిన్. అండ్ ఈ మధ్య నేను కొత్తగా అంటే ఒక 2 ఇయర్స్ నుంచి మధ్యలో వాడట్లేదు, బట్ మళ్ళీ వాడుతూ ఉన్నాను. ఆన్లైన్లో నాకు దొరకలేదన్నమాట, బట్ ఇదైతే దొరికింది. మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు షీ బటర్ ఎక్స్ఫోలేటింగ్ బాత్ సాల్ట్ అన్నమాట, అంటే సముద్రపు ఉప్పు అనేది మనం బ్యూటీ ప్రోడక్ట్స్లో చాలా వరకు వాడుతూ ఉంటారండి చాలామంది కూడా. సో ఇదేంటంటే మీరు వారంలో ఒకసారి అంటే టోటల్ మనం 4 పెట్టుకున్నట్లుగా యూజ్ చేయాలి అనుకుంటే మీరు సో యూజ్ చేయొచ్చు అన్నమాట. 4 పెట్టినట్టుగా వాడాలి అనుకుంటే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇందులో ఏంటంటే ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్తాను. ఎన్రిచ్డ్ విత్ షీ బటర్ ఎసెన్స్ అండ్ లీవ్స్ స్కిన్ సప్పల్ క్లీన్ మాయిశ్చరైజ్డ్ అండ్ ఫ్రాగ్రెంట్. సో చాలా బాగుంటుందండి నిజంగా. ఇది అరౌండ్ 250 రూపీస్ ఉంటుంది. చాలా కంపేరింగ్ టు వేరే బ్రాండ్స్తో ఇది చాలా మనకి మంచిదని చెప్పాలి, అంటే తక్కువ అని చెప్పాలి. సో ట్రై చేయండి. అసలు ఇంకా నేను మాయిశ్చరైజర్ అది ఏం రాయకుండానే స్కిన్ చూసారు ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. సో అలా ఉంటుందన్నమాట. సో అది అరౌండ్ చూసారు కదా మనం మన స్కిన్కి ఎలా మనం చేయాలనేది చూసారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా జస్ట్ ఇంకా అసలు ఫేస్కి ఏం రాలేదని. నెక్స్ట్ నేను యూజ్ చేసేది బయోటిక్ ప్రోడక్ట్స్. ఆల్మోస్ట్ నేను మ్యారేజ్కి ముందు నుంచి వాడుతున్నానండి. చాలా చాలా బాగుంటాయి నిజంగా.
అసలు మధ్యలో ఒక 1-2 ఇయర్స్ మానేసినప్పుడు నాకు స్కిన్ చాలా పాడైపోయింది. ఈ మధ్య కూడా అసలు అంటే లాక్డౌన్లో క్రీమ్ అయిపోయి మీరు నవ్వుతారు చెప్తే, ఇంకా వేరేది వాడినప్పుడు నాకు స్కిన్ అంతా రఫ్గా అయిపోయింది. యాక్చువల్గా బయోటిక్ ప్రోడక్ట్స్ ఆపేసిన తర్వాత నైట్ క్రీమ్ కూడా ఉంటుంది, నైట్ స్కిన్ కేర్ రొటీన్ నేను చేసినప్పుడు మీకు డెఫినెట్గా అది నేను చూపిస్తాను. బట్ ఇదైతే బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బయో క్యారెట్ మాయిశ్చరైజర్ క్రీమ్ అన్నమాట, 40+ SPF UVA UVB సన్స్క్రీన్ అల్ట్రా స్మూతింగ్ ఫేస్ క్రీమ్ అన్నమాట. సో చాలా బాగుంటుంది. సరౌండ్ అంటే ఎట్లా అంటే అప్లై చేయాలి మనం అంటే సన్కి బయటికి వెళ్ళే ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ స్మూతింగ్గా ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇది ఏంటంటే 220 అండి, 220 అరౌండ్ అంతే అనుకుంటా. చాలా బాగుంటుంది, మీరు దీన్ని యూజ్ చేయవచ్చు. అంటే రిజల్ట్స్ అంత బాగుంటాయి చూసారు కదా, మీకు తెలిసే ఉండి ఉంటుంది. ఆల్మోస్ట్ కొంతమంది వాడేవాళ్ళు కూడా ఉంటారు. సో అది అయితే ఇప్పుడు నేను మీకు రాసి చూపిస్తాను. ఓకే, మామూలుగా నేను ఎలా అప్లై చేస్తాను. కొంచెం క్వాంటిటీ తీసుకుంటే చాలండి, ఇది చాలా రోజులు వస్తుంది. మెడకు కూడా ఇదే అప్లై చేస్తాను ఇక్కడ నాకు. సో ఇప్పుడు అప్లై చేద్దాము. చాలా తక్కువ క్వాంటిటీ మీరు రాసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. స్కిన్ చాలా స్మూతింగ్గా చాలా ఇవాళ చూసినట్లయితే నేను జస్ట్ కొంచెం ఆవిరి పట్టేసి తర్వాత ఫేస్ వాష్ చేశాను కదా, తర్వాత ఇది రాసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇంకా ఏమీ నేను రాయను అన్నమాట. మెడకు కూడా ఇదే రాసేస్తాను. ఎప్పుడూ కూడా మీరు ఇంకొకటి అండి, చెవులకు కూడా క్రీమ్ అనేది కొంచెం అప్వర్డ్స్ కాస్త రాస్తూ ఉండాలి. మనం టాప్స్ పెట్టుకుంటున్నప్పుడు ఇలా పాడైపోతూ ఉంటాయి కదా, అట్లా అవ్వకుండా ఉండాలంటే అలా రాస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో అది ఇలా నేను రాసేసుకుంటాను. చాలా గ్లోయింగ్గా చాలా ఇదిగా ఉంటుంది, కళ్ళకి అవాయిడ్ చేసి మీరు రాయాల్సి ఉంటుంది. సి ఇది, అండ్ దెన్ ఇది రొటీన్ అన్నమాట. మామూలుగా నేను యూజ్ చేసేది తర్వాత పౌడర్ కానీ అది కానీ ఇంకేం రాయను. ఇలాగే చాలా బాగుంటుంది స్కిన్. మధ్య మధ్యలో మా పాప కనిపిస్తుంది, ప్లీజ్ అవాయిడ్ చేయండి. బికాజ్ ఇప్పుడే క్లాస్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంకా తను అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది లంచ్ చేయమంటే చేయకుండా. అండ్ మనం లిప్ బామ్ ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుందండి. ఇది పినాకోలాడా 3 అన్నమాట, షుగర్స్ది. చాలా బాగుంటుంది. ఇంతకుముందు హిమాలయ అలాంటివి వాడేదాన్ని, ఇప్పుడు అవి వాడట్లేదు. నేను కలర్ బార్ అండ్ షుగర్కి ఏంటంటే మీరు అసలు వేసుకున్నట్లుగా కూడా ఉండదు, లిప్కి మనం పెట్టుకున్నట్టు కూడా అనిపించదు. లైక్ మనం మామూలుగా పెట్రోలియం జెల్లీ అది పెట్టుకుంటూ ఉంటాం కదా, సో లైక్ అలా ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ నేను ఈ మధ్య కాలంలో ఇంతకుముందు అంటే నేను చెప్పాను కదా, ఇంతకుముందు లిప్ బామ్ నేను యూజ్ చేస్తుంది లాక్మీ లిప్ కేర్ అండి, ఇది కూడా బాగుంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నేను బయటికి వెళ్తే మాత్రం జస్ట్ అంటే ఎప్పుడు అంత చేయను, రేర్గా మన ఐబ్రో బ్రష్తో ఒక్కసారి ఐబ్రోస్ని జస్ట్ ఒక షేప్ ఇస్తానన్నమాట. అండ్ ఎస్పెషలీ ఏంటంటే వీడియోస్ చేస్తున్నప్పుడు అయితే అవసరం అండి, రాదర్ దాన్ అంతగా అక్కర్లేదనే చెప్పాలి. చూస్తున్నారు కదా జస్ట్. అయితే ఏంటంటే చాలామంది డైరెక్ట్గా పెన్సిల్ తీసుకొని రాసేస్తూ ఉంటారు, పెన్సిల్ తీసుకొని ఇలా 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 రాస్తారు, బట్ అది కరెక్ట్ కాదు, ఎక్కువగా వచ్చేస్తుంది, కనిపించేస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, బ్రష్కి ఇలా మీరు అంటే బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది కదా బ్రష్, బ్రష్కి మీరు అప్లై చేసేసి ఒక స్ట్రోక్ ఇచ్చుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, బ్రష్కి ఇచ్చేస్తే సరిపోతుంది.
సో అది అంతే. ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంకేమైనా కావాలనుకుంటే జ్యువెలరీ వేసేసుకుంటాను, దట్స్ ఇట్, అంతే ఉంటుంది నాది ఎక్కువగా. మరీ హంగామాలు లైక్ అవి ఎక్కువగా నేను చేయను, మీకు తెలిసిందే ఇంతకుముందుకి. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ ఫస్ట్ నేను ఆవిరి పట్టినప్పుడు బ్లాక్ హెడ్స్ అవి తీసుకున్నాక మంచి స్క్రబ్తో బాగా స్క్రబ్ చేసుకున్నాక ఫేస్ని ఒక 5 మినిట్స్ ఎక్కువ చేయండి. అది చాలా సెన్సిటివ్ స్కిన్, ఎక్కువసేపు చేసేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో దెన్ తర్వాత నేను ఏం చేస్తానంటే జస్ట్ మంచి ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటాను. ఇవాళ ఫేస్ ప్యాక్ ఏమీ వేయలేదు. సో నెక్స్ట్ టైం నేను మీకు డెఫినెట్గా చూపిస్తాను ఫేస్ ప్యాక్ అనేది, జస్ట్ మనం స్కిన్ని బ్రైట్ చేయడానికి, బ్లాక్ హెడ్స్ తీయటానికి అండ్ అలాగే స్కిన్ని సాఫ్ట్గా చేసుకోవడానికి ఎలా స్క్రబ్ చేయొచ్చు అనేది ఇవాళ వీడియో. సో ఏదైనా కూడా మీరు ఇప్పుడు చూసారు కదా, ఇలా మీరు ఫేస్ని క్లీన్ చేసుకోండి, అప్పుడప్పుడు ఆవిరి పడుతూ ఉండండి, ఇంటేక్ కూడా మంచి ఫుడ్ తీసుకోండి, లైక్ మంచిగా ఎక్కువ వాటర్ తీసుకోవటం, చక్కగా నిద్రపోవటం, ఇవన్నీ చేస్తూ ఉండి అవుటర్ బ్యూటీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే డెఫినెట్గా, అంటే ఇప్పుడు మనకున్నటువంటి పొల్యూషన్కి దీనికి మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. ఎంతైనా మనం బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాము, అక్కడ చేయించుకుంటున్నాము అన్నా కూడా అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా చేసుకోవాలి. ఈ పాండమిక్ టైంలో అంటే ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంట్లోనే మనం మన స్కిన్ని అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా మనం ఎలా చేసుకోవచ్చు అనేది మనం చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. హోప్ మీ అందరూ కూడా అలాగే ఇంట్లోనే మీ స్కిన్ని మనకు నచ్చినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ అండ్ అలాగే మనం ఫాలో అయ్యేటటువంటి కొన్ని ఇంటి చిట్కాలతో మనము మన స్కిన్ని కాపాడుకుందాం. ఓకే, సో మరి అందం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. సౌందర్యాన్ని ఆరాధించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉంటారు. సో మరి అలా మీరు కూడా బాగా కనిపించాలి, నా స్కిన్ బాగుండాలి అని అనుకునేవాడు, స్కిన్ని ఎప్పుడు అంటే దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవటం, తర్వాత స్కిన్ని మనం బాగా చక్కగా వాష్ చేసుకోవటం, తర్వాత మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకోవటం, నైట్ క్రీమ్ రాసుకోవటం, ఇది నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. సో నైట్ రొటీన్ ఏంటి, నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అనేది నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను చేస్తాను. ఓకే, సో మరి ఇప్పటికీ ఇవే సంగతులు, మళ్ళీ కలుస్తాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్జే రేణు బ్లాగ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుస్తాను ఒక మంచి బ్లాగ్తో.